మీరు నాకిచ్చిన గౌరవానికి మిక్కిలి కృతజ్ఞుడను కానీ మీలో చాలా కొద్దిమంది మాత్రమే ఈనాడు నా ఈ స్థితిని చూచి ఈర్ష్య పడతారనుకుంటాను నిరంతరం మనలను ఎదుర్కొంటున్న విషమ స్థితిని గురించి ప్రస్తావించుకోవడం మన మహాసభలలో సమావేశాలలో అలవాటైనది పరిస్థితి మునుపటి కంటే తీవ్రంగా ఉన్నదని ఈ సమావేశాలలో ప్రతి సంవత్సరం చెబుతూనే ఉంటారు ఇలాంటి హెచ్చరికలను అతి తరచుగా ఇస్తుండడం చేత అవి కొంతవరకు తమ అర్థాన్ని కోల్పోయినవి అదిగో తోడేలు అనే మన కేకను చాలాసార్లు ఎవరు వినడమే లేదు విషమస్థితి ఉండని లేకపోని మన భవితవ్యాన్ని నిర్ణయించుకొని మన మార్గాన్ని నిశ్చయించుకొనవలసిన స్థితిని అతి శీఘ్రముగా సమీపిస్తున్నామని చెప్పవచ్చు దీనిలో అతిశయోక్తి ఏమీ లేదు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక మార్గాన్ని నిర్ణయించుకొనక తప్పని స్థితిని సమీపిస్తున్నాము పిలవని పేరంటంగా ఇటీవల ఇంగ్లండ్ నుంచి వచ్చిపోయిన పెద్ద మనుషుల పర్యటన విషయం గురించి నేను చెప్పటం లేదు అలాంటి వారి రాకపోకలు మనకు అంత ప్రధానం కాదు అంతకంటే చాలా పెద్ద మార్పులు ఈనాడు జరుగుతున్నవి చాలా పెద్ద విషయాలు జరిగిపోతున్నవి ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్నది చిత్రమైన శక్తులు ఈ కల్లోలంలో పనిచేస్తున్నవి నిన్న దేవతలైన వారు నేడు గుర్తుకు కూడా రావటం లేదు క్రొత్త క్రొత్త భావాలు ప్రజలను కదిలించి వేస్తున్నవి అతి ప్రాచీనమైన సంప్రదాయ భారంతో మార్పులు జరుగుతాయేమోనన్న భయంతో కృంగిపోతున్న భారతదేశంలో కూడా గతించిన గతం మీద పోరాటం తీవ్రమవుతున్నది ప్రవక్త పాత్రను వహించి మనం అనుసరించవలసిన మార్గాన్ని విస్పష్టంగా సూచించే ధైర్య సాహసాలు గల వ్యక్తి కావాలి అలాంటి పాత్ర నేను వహిస్తున్నానని చెప్పుకోవడం లేదు అందుచేతనే ఈ రాష్ట్ర మహాసభకు అధ్యక్షత వహించమంటే కొంత సంకోచించాను భారతదేశం మొత్తానికి ఒక విధానాన్ని రూపొందించడంలో అనేక కష్టాలు ఉన్నవి పారిశ్రామిక విప్లవ ప్రభావం ఇతర దేశాల మీద పడినంతగా భారతదేశం మీద పడలేదు ఈ మార్పులనన్నింటినీ వివరంగా పరిశీలించబోయే ముందు వాటికి సంబంధించిన ముఖ్య విషయాలను పరిశీలించుకునడం మంచిది